భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పత్రాలు లేని పేద భూములకు రైతు బంధు కిసాన్ సమ్మాన్ పథకాలను వర్తింపజేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు నరేష్ జిల్లా నాయకులు వెంకటేశ్వర డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపు మేరకు చండ్రగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు గత 3 రోజులుగా మహాజన్ సోషల్ పార్టీ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం రైతు వేదికలు శ్మశాన వాటికలు డంపింగ్ యార్డుల పేరిట ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్సీ బీసీల మైనార్టీల ఓటు తీసుకొని ముఖ్యమంత్రి చేస్తాను, మోసం చేసి ముఖ్యమంత్రి చేయకోకుండా, మరి 3 ఎకరాల భూమి ఇస్తానని 3 ఎకరాల భూమి కూడా ఇవ్వకోకుండా అనేక దఫాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసుకుంటూ వస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం మరియు ఆ 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు ఉన్న చిన్న 5 కొంట్లు 10 కొంట్లు అరెకరం చిన్న చిన్న కమతలు ఉన్న భూమిని తీసుకొని క్రిబిటోరియానికి మరియు ప్రకృతి వనానికి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమ గృహాలు కట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇకనైనా నా పేరు మూడు బాలాజీ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 8 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది, తెలంగాణ వచ్చిన 6 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీల మీద ఇప్పటికీ బీసీల మీద వివక్ష చూపుతూనే ఉన్నాడు కేసీఆర్. అరే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, దళితులని ముఖ్యమంత్రిని చేస్తా అన్నావు, మాకు ముఖ్యమంత్రి పది వద్దు. ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావో, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావో, వాళ్ళకైతే ఉండడానికి 2 కుంటల భూమి గ్రామ పంచాయతీ ప్రకారంగా ఇప్పిస్తా అన్నావో, మాకు ఇవ్వండి చాలు. మా బతుకు తెరువు కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న జాతి ఏదయ్యా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ జాతి. ఇప్పటికీ తెలంగాణలో బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మోసపోతూనే ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు వివక్షత. ఈరోజు మన మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గత 20 రోజుల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 594 మండలాల్లో ఎంఆర్పిఎస్, తర్వాత ఈ ఎస్సీలు, దళితులు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు నిహార దీక్షలు చేస్తూ ఉన్నారు. దానికి వారాది సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. వారు ఈరోజు అడుగుతూ ఉన్నారు ఎస్సీలు మాకు 594 మండలాల్లో సొంత స్థలం ఉన్నది, ఇల్లు కట్టుకోవడానికి పోరు గుడిసెల పాకలు ఉన్నాయి. మాకు ఇల్లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు 6 సంవత్సరాలు ఇవ్వట్లేదు. ఇల్లు ఇచ్చిందాక మనం పోరాటం తప్ప మార్గం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఇల్లు పక్కా గృహాలు సాధించుకోవాలని కోరుతా ఉన్నాం. రెండవది పిఎంవై ప్రధానమంత్రి యోజన కింద పక్కా గృహాలు ఉన్నాయి. 6 సంవత్సరాలు ప్రధానమంత్రి యోజన కింద ఒక పక్కా గృహం ఈ రాష్ట్రంలో రాలేదు. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. పేదల దగ్గర ఇళ్ల స్థలాలు ఉన్నాయి, మరి గవర్నమెంట్ భూములు, మన ఇనాం భూములు ఉన్నాయి.